వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి ముఖ్యమైన పార్టీలు మూడే ఉన్నాయి కదా. నేను ఎవరైనా తిట్టనండి, కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, బట్టి విక్రమార్ గారు, రేవంత్ రెడ్డి గారు, అందరూ కావాలనుకునే తెలుగు జాతి కావాలనుకునేవాడిని నేను. నేను నిలదీస్తాను. 30 సంవత్సరాలు నేను ఎప్పుడు వ్యక్తిగతంగా తిట్టిన సందర్భాలు ఉండవు. వామపక్ష పార్టీ నిలబడి ఉన్నాయి, అప్రిషియేట్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కూడా కావాలంటుంది. నేను పదే పదే చెప్పాను ఇక్కడ, ఏంటి ఆ ప్రాబ్లం ఏంటి వాళ్ళకి? ముగ్గురు కలిసి ఇక్కడ కూర్చొని ఎందుకు రారు, నిలబడమనండి. మన ఇందాకనే ఎవరు వస్తారని ఈ సమస్య మీదేనా మాట్లాడుతున్నామండి? అనేక మందితో ఖచ్చితంగా మాట్లాడుతున్నాం, కానీ ఇవాళ మీరు చూశారు నేను రెండు అమరావతి విషయంలో రెండే చెప్పాను. అమరావతి ప్రజా రాజధానిగా, అన్ని వర్గాలు ఉండే రాజధానిగా అద్భుతంగా వెలుగొండాలి. అదే సమయంలో ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు సమాంతర అభివృద్ధి జరగాలి, సమయం సమాంతర అభివృద్ధి జరగాలని అది నేను ఎప్పుడు అది కోరుకుంటాను. ఎప్పుడు వన్ సైడ్గా అటు ఇటు లేవు. ఇవాళ అమరావతి మీద కూడా హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. తెలంగాణ ఇద్దరు మనుషులు పోరాడితే, ఇద్దరు ఎంపీలు ఉన్న అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు, అటు విజయసాయి గారు అడుగు కూర్చుంటారు, కేసీఆర్ గారు ఇటు కూర్చుంటారు, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు. నేను మన రాష్ట్ర హక్కుల కోసం మనం ఫైట్ చేస్తుంటే కడప ఉక్కు కోసం విశాఖపట్నం ఉక్కుకి ఎస్ఏ తీసుకొచ్చారు. గంగవరం పోర్టులో ప్రభుత్వం ఆట అమ్మేశారు. ఇంకొక 14 సంవత్సరాల్లో 5000 ఎకరాలు, 20,000 కోట్ల, 10,000 కోట్ల అప్పటికి రాష్ట్ర ప్రభుత్వ సంపద అవుతుంది. అవిశ్రాంతంగా ఇవాళ విశాఖ ఉక్కు ఉద్యోగుల పోరాటం కొనసాగుతుంది. వారితో పాటు వారు, వారి కుటుంబాలు అందరూ కూడా, అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ప్రజానీకం కూడా విశాఖ ఉక్కు అంటే తెలుగు వారి హక్కుగా భావించి దాన్ని కాపాడుకోవడానికి యత్నిస్తున్నా ఉన్నారు. వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాను వారి పోరాటానికి. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఆఖరి కరీంనగర్, జగిత్యాల జిల్లాలో కూడా కాల్పులు జరిగి చనిపోయారు. వరంగల్ జిల్లాలో అనంతపురం, కర్నూలు, కడప, శ్రీకాకుళం ఎక్కడైంది మొత్తం అంతా కూడా ఆ రోజు మన ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న ఫ్యాక్టరీని ఇవాళ గుమా వ్యాపారులు పరం చేయడానికి కొంతమంది చూసే నీచమైన కుట్రల్ని కలిసి వ్యతిరేకించాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నాను. ఎట్టి పరిస్థితులను 600 అయినా ఒకటే కోరుకుంటా ఉన్నాను. ఇవాళ వాళ్ళు ఏదైతే దుర్మార్గత్నాలు చేస్తారో, ఇవాళ మన తెలుగు జాతి కలిసి ఇక్కడ రాజకీయ పార్టీలు కలిసి పోరాటం లేకపోవటం వల్లే ముఖ్యమైన లోపనే. నా ప్రగాఢమైన అభిప్రాయం అదే. ధైర్యం ఉండి ఛాలెంజ్ చేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, మిగతా అన్ని పక్షాల నాయకులు వచ్చి ఇక్కడ కూర్చుని వాళ్ళ ఎంపీలు 34 మంది వెళ్ళి నరేంద్ర దాస్, దామోదర్ దాస్ జీ, మోడీ గారి ఆఫీసును దిగ్బంధనం చేసి అరెస్ట్ అయ్యి వాళ్ళ విశాఖ ఉక్కు కోసం, అలాగే అందులకు మిగతా హామీల కోసం కనుక నిలబడి అరెస్ట్ చేస్తే చేస్తారు. మళ్ళీ జైల్లో ఉండండి, మళ్ళీ అక్కడే ఉండండి, మళ్ళీ అక్కడే ఉండండి, ఎవడు అడ్డుకుంటాడు చూద్దాం. అంతేగాని మామూలుగా వచ్చి స్పీచ్ ఇచ్చేసి వెళ్ళిపోతే మాత్రం కాదు. మీకు ధైర్యం ఉంటే, ఆయనంటే భయం లేకపోతే ధైర్యంగా మీరు వెళ్ళి అక్కడ అడ్డుకోండి. ఖచ్చితంగా విశాఖ ఉక్కు మనం కాపాడుకుంటాం, దాంతోపాటు ఆంధ్ర హక్కులని మనం సాధించుకుంటామని చెప్పి మనం చేస్తా ఉన్నాను. వీళ్ళ పోరాటం ఏదైతే ఉందో దాంట్లో నిజాయితీ ఉందో, ఉద్యోగం గురించి కాదు రాష్ట్రం గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థను నిర్వీర్యం చేసినట్టు చర్చిస్తూ ఉన్నారు. వీళ్ళు ఇవాళ ప్రొడక్షన్ తగ్గిస్తూ ఉన్నారు. బ్రహ్మాండమైన లాభం వచ్చింది, ఇవాళ రేటు ఉంది, లాభం వచ్చేటట్టుంది. ఇవాళ ప్రొడక్షన్ తగ్గించి 1000 కోట్లు ఇవాళ లాభం వస్తే అందరూ ప్రైవేట్ పరం చేస్తారని చెప్పి లాభాలను తగ్గించి చూపించే దుర్మార్గమైన, హేయమైన గుమ్మా వ్యాపారుల కుట్రలకు వీళ్ళు భాగమవుతున్నారు. అందువల్ల జరగడానికి వీలేదు. అందరూ కూడా నేను చెప్తున్నానండి, రాష్ట్రంలో ప్రజలందరూ రావాలి. వాళ్ళు ఉద్యమంలో ఉద్యోగస్తులు ఏంటండి? ఉద్యోగస్తులు ఎందుకు? మన ప్రజలు నిలబడాలి, మనం అన్ని వర్గాలు నిలబడాలి, ఖచ్చితంగా రమ్మని చెప్పి కోరుతా ఉన్నాను. వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్.